ఉద్యోగులకు పెన్షనర్లకు ఏప్రిల్ ఫూల్ అంటే ఏంటో జగన్ సర్కార్ చెబుతోంది. ఏపీలో జీతాల బిల్లులే అప్లోడ్ కాకపోవడంతో ఇక జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంతకీ బిల్లులు అప్లోడ్ చేయకుండా ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటోంది? ఏపీ ఆర్థిక సంక్షోభం ముదురుతోంది. ఉద్యోగులు పెన్షనర్ల జీతాల బిల్లులు కూడా ఇప్పటివరకు అప్లోడ్ కాలేదు. సర్వర్ స్లోగా ఉండడంతో బిల్లులు అప్లోడ్ కావడం లేదని అధికారులు చెబుతున్నారు. అసలు జీతాల బిల్లులే అప్లోడ్ కాకపోతే ఇక జీతాలు ఎప్పుడొస్తాయని ఉద్యోగులు అంటున్నారు. ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఏప్రిల్ పూలేలని జోకులేస్తున్నారు. ఉద్యోగుల జీతాలు పెన్షన్ల కోసం 5,500 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. ఏపీ ప్రభుత్వం వద్ద ఆ మేరకు నిధులు లేవు. కేంద్రం నుంచి అప్పు చేసేందుకు కూడా అనుమతి రాలేదు. దీంతో ప్రభుత్వ శాఖల్లో ఉన్న డిపాజిట్లపై జగన్ ప్రభుత్వం కన్నేసింది. ఆగమేఘాలపై ట్రెజరీ ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి అధికారులకు టెలిగ్రాఫిక్ ఆదేశాలు వచ్చాయి. ప్రభుత్వ శాఖల్లో ఉన్న డిపాజిట్లను వెంటనే విత్డ్రా చేసి ప్రభుత్వం సూచించిన హెడ్ ఆఫ్ అకౌంట్లో జమ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందుకోసం ఆయా శాఖల ఉన్నతాధికారులతో మాట్లాడి వెంటనే డిపాజిట్లలో ఉన్న మొత్తాన్ని ప్రభుత్వం సూచించిన అకౌంట్లోకి బదిలీ చేయాలని కూడా ఆదేశాలు అందాయి. దీంతో ట్రెజరీ అధికారులు ఆయా శాఖల ఉన్నతాధికారులకు ఫోన్ చేసి డిపాజిట్లను వెంటనే విత్డ్రా చేయాలని కోరుతున్నారు. తమకొచ్చిన ఆదేశాల్ని వారికి చూపిస్తున్నారు. బ్యాంక్ అధికారులను ఎక్కువ సమయం ఉండే విధంగా రిక్వెస్ట్ చేయాలని కూడా ట్రెజరీ అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో పాటు ట్రెజరీ అధికారుల్ని కూడా రాత్రి వరకు ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ ఆశించిన మేరకు మాత్రం సూచించిన హెడ్ ఆఫ్ అకౌంట్లోకి నిధులు బదిలీ కావడం లేదు. బ్యాంకులు ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో వారు అకౌంట్స్ ఫైనలైజేషన్లో ఉన్నారు. అకౌంట్స్ క్లోజ్ చేయాల్సి ఉందని కూడా అంటున్నారు. దీంతో పాటు తమ వద్ద ఉన్న డిపాజిట్లు ఆర్థిక సంవత్సరం చివరి రోజు, నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభం రోజు విత్డ్రా చేస్తే ఎలా అని బ్యాంక్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అనేక మంది బ్యాంక్ అధికారులు సాయంత్రం 5:30 గంటలకే అకౌంట్స్ను ఫైనలైజ్ చేశారు. అయితే ఉద్యోగుల జీతాలు పెన్షన్ల కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నప్పటికీ 5,500 కోట్ల రూపాయలు సమకూరే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. ఉద్యోగుల జీతాల కోసం నిధుల సమీకరణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. కొన్ని బిల్లులు మంజూరు చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నప్పటికీ ఆ మేరకు నిధులు అందుబాటులో లేకపోవడంతో అధికార యంత్రాంగం మాత్రం ఏం చేయాలో అర్థం కాక తలలు బాదుకుంటోంది. కేంద్ర ఆర్థిక శాఖ నుంచి తమకు కొంత మేరకు ఆర్థిక సహాయం అందుతుందని ఆర్థిక శాఖ అధికారులు ఎదురు చూస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీ బాండ్ల వేలానికి సంబంధించి ఇండెంట్ని కూడా ఇవ్వలేదు.